ఎవ్రీవాన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మార్నింగ్ 6 o'clock అయ్యింది, బాగా చలిగా ఉంటుందండి, వర్షం పడి వంటగదిలోకి అయితే వచ్చాను. వంటగదిలోకి వచ్చి ఫస్ట్ అయితే పిల్లలు తాగడానికి వేడినీళ్ళు, తర్వాత పిల్లల స్నానానికి వేడినీళ్ళు పెట్టి ఇప్పుడైతే బియ్యం కడుక్కుంటున్నానండి. తాగడానికి పెట్టిన నీళ్లు కాగిపోతే ఆ స్టవ్ మీద ఈ బియ్యం కడిగేసి ఇది పెట్టేస్తాను, రైస్ అయిపోద్ది. మార్నింగ్ లేవగానే బాగా చల్లగా ఉంటుందండి, సో అందుకనేస్తే ఫస్ట్ అయితే ఒక కళాయి వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను తాగుదాము అనేసి. మిగిలిన నీళ్ళు బాటిల్లో వేసుకుంటాను. పొద్దు పొద్దున్నే చల్లగా ఉన్న నీళ్ళు అస్సలే తాగలేకపోతున్నాను, అందుకనేసి గోరువెచ్చ నీళ్ళతో టాబ్లెట్ వేసుకుంటున్నా. అనుకి తాగడానికి కూడా గోరువెచ్చ నీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చేసి మిగిలిన నీళ్ళు ఈ బాటిల్లో అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకైతే కూరగాయలు అయితే మా వారు 1 kg బీరకాయలు అయితే తీసుకొచ్చారండి. ఇన్ని ఎక్కువైపోతాయి కాబట్టి కొన్ని కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్నే వండాను. బీరకాయలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇందక్కడ వేడి నీళ్ళు కాగిపోయినాయి కదా, స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టేశాను. ఇప్పుడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది, గింజ వార్చుకుంటున్నాను. బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కానీ ఆనియన్స్ అయితే కట్ చేసుకోలేదండి. సో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకోవడానికి ఉల్లిపాయ తొక్కలు తీస్తున్నాను. ఈ మధ్య ఆనియన్స్ ముక్కల కింద కట్ చేయటం లేదు, చాపర్లో వేసేసి చిన్నగా కట్ చేసేస్తున్నాను. షానుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే తోడేశానండి. మళ్ళీ నెక్స్ట్ మనూ చేయాలి కాబట్టి మనూకి స్టవ్ మీద నీళ్ళు పెట్టేశాను. బీరకాయ కూర కోసం అయితే ఉల్లిపాయల్ని మగ్గేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసేసాను కదండి, మర్చిపోయి ఉప్పు వేయలేదేమో అనుకుని నేను మళ్ళీ బీరకాయ ముక్కలు వేసాక రెండోసారి అయితే ఉప్పు వేసేసాను. ఈరోజు కూర అయితే ఉప్పు కసం అయిపోయి తినలేక వండిన కూర ఉన్నట్టే సాయంత్రానికి ఉండిపోయిందండి. సాయంత్రం మా వారు వచ్చి ఏం కూర అని అడిగారు. బీరకాయ కూర ఉంది అంటే దయచేసి నీకు దండం పెడతాను, ఆ కూర నాకు ఎయ్యకు అన్నారండి. నేను మా ఆయన వచ్చి మధ్యలో మాట్లాడిచ్చారండి, వేయలేదేమో అనుకుని నేను ఉప్పు 2 సార్లు వేసేసాను. సో చాలా ఉప్పు కసం అయిపోయింది కూర. కూరకి ఉల్లిపాయ ముక్కలు వేసాను కదండి, అది పక్క స్టవ్ మీదకి మార్చి ఈ స్టవ్ మీద అయితే మాత్రము నేను ఉప్మా అయితే చేస్తున్నాను. ఈరోజు నేను చేసిన ఎర్నోకు ఉప్మా సూపర్ టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ చల్లారితే తినలేననేసి పిల్లకి తినిపిస్తూనే నేను కూడా తినేసాను. ఇదిగోండి కూర, ఉప్పు మాత్రం 2 సార్లు వేయడము దారుణంగా వచ్చింది. కూర అయితే కొంచెం పలుచగా తినేసి మిగిలిన కూర మొత్తాన్ని పాడేయాల్సి వచ్చిందనమాట. చాలా బాధ అనిపించింది కూరని వేస్ట్ చేసినందుకు. ఇంకైతే నేను లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసానండి. మనూకి స్కూల్ లేదు ఈరోజు, షానుకి ఒక్కదానికే స్కూల్ ఉంది. మా హస్బెండ్ షానుని స్కూల్లో దింపేసి అయితే ఇంటికి వచ్చి తన బట్టలను అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారండి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మేము ఊర్లు తిరిగి వచ్చాం కదా, ఇంకా బట్టలు లేవనమాట ఇస్త్రీ చేసుకునేవి. మేము ఎప్పుడు బట్టల్ని ఇంట్లోనే ఐరన్ చేసుకుంటామండి. మేము ఇంట్లోనే బట్టల్ని ఈజీగా ఐరన్ చేసుకోవడం కోసం అగారో రాయల్ స్టీమ్ ఐరన్ 2000 వాట్స్ సిరామిక్ కోటెడ్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేస్తామండి. ఇది అమెజాన్ నుంచే పర్చేస్ చేసాము, చాలా బాగుంటుంది. బయట మనము ఇస్త్రీకి బట్టలు ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారో అలాగే మనకి ఇంట్లో కూడా అంతే బాగా వస్తాయండి. నేను ఇది చాలాసార్లు మీకు వ్లాగ్స్లో షేర్ చేశాను కదా. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే అడగండి, కామెంట్లో పించేస్తాను. మా వారైతే అలాగ బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నారండి. ఒక్కసారి ఇస్త్రీ చేయడం మొదలు పెడితే 1 week 2 weeks సరిపడే బట్టలన్నీ ఇస్త్రీ చేసేసుకుంటారు. ఇంకా బయట నుంచి అయితే పిల్లల్ని దింపేసి పాలు తీసుకుని వచ్చారండి. ఇంకా పాలు అయితే మరిగిస్తూనే మరొక పక్క ఆయనకి టీ పెట్టమని అడిగారు. సో 1 glass పాలు అయితే తీసుకుని అవి మరిగిన తర్వాత టీ పొడి పంచదార వేసుకుని ఆయన కోసం అయితే టీ అయితే పెట్టేశానండి. ఇంకైతే టీ మరిగిపోయింది.
టీ అయితే మరిగిపోయిందండి, గ్లాస్లో వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు అయితే మా హస్బెండ్ నేను శుభ్రం చేస్తానులే, నీకు వీడియో ఎడిటింగ్ పని ఉంది కదా నువ్వు ఆ పని చేసుకో అన్నారు. సరే అయితే ఫస్ట్ ఇల్లు అయితే సర్దేసి నీకు ఇచ్చేస్తాను, తర్వాత మీరు ఇల్లు అయితే శుభ్రం చేసుకుందరు కానీ అనేసి, ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలను అయితే వాషింగ్ మిషన్లో వేయలేదండి. సో వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలన్నింటినీ తీసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇంకా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నింటినీ మాత్రము ఒక బకెట్లో అయితే పెట్టుకున్నాను. ఈరోజైతే నాకు కొంచెం పని ఉంది ఎడిటింగ్ పని, సో ఆ పని అయితే పూర్తి చేసుకుందాం అనేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే ఈరోజు పెట్టుకోలేదు. అండ్ ఈ మిషన్ వాష్ చేసిన బట్టలే నాకు ఆరవేసుకోవడానికి తీగలు సరిపోవన్నమాట. ఇంకా హ్యాండ్ వాష్ చేశానంటే అవి ఆరెత్తక అసలే ప్లేస్ ఉండదు కదా. సో ఇంకా హ్యాండ్ వాష్ బట్టల్ని రేపు ఎప్పుడైనా వాష్ చేద్దామనేసి వాటిని సెపరేట్గా బకెట్లో ఉంచి ఇంకా మిషన్ వాష్ కావాల్సిన అన్నింటిని అయితే మిషన్లో అయితే వేసేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రము ఇల్లు మొత్తాన్ని ఆయనే సర్దుకుని ఆయనే అయితే నీట్గా క్లీన్ చేసి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరుతున్నారు. ఇంకా నేనైతే మాత్రము వీడియో ఎడిటింగ్ పని అంతా పూర్తి చేసుకున్నానండి. నాది ఎడిటింగ్ పని మాత్రమే కంప్లీట్ అయ్యిందండి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పని ఆగిపోయింది. జస్ట్ నేను వ్లాగ్ ఒక్కటే ఎడిట్ చేశాను, ఇంకా అంటే వ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకొక 10 షార్ట్ల వరకు ఎడిట్ చేశాను, కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే మను నా వెనకాలే తోకలా తిరుగుతూ మధ్యలో మాట్లాడుతుందనమాట. సో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే పని అయితే ఆగిపోయిందండి. ఇంకా నేను ఎడిటింగ్ పూర్తి చేసుకుని మనుకు అన్నం తినిపించేసి నేను కూడా అయితే అన్నం తినేశాను. చెప్పాను కదా కూర కొంచెము ఉప్పు ఎక్కువైపోయింది అనేసి, తినలేక అలాగే తిన్నాను అండి. ఇంకా మజ్జిగ వేసుకుని శుభ్రంగా తినేసాను నేను. ఇంకా మనకు కూడా పలచగా కూర వేసి తినిపించేశాను. ఇంకా అనుకోకుండా ఉప్పు ఎక్కువైపోయిందండి. నార్మల్గా నేను ఉల్లిపాయలు వేస్తాను మళ్ళీ వేయను, కానీ మా హస్బెండ్ వెనకాల ఏదో మాట్లాడుతూ ఉండగా ఇంకా నేను అలా వేసేసాను అనమాట, పొరపాటున ఎక్కువైపోయింది ఉప్పు. టైం అయితే 2:30 అయ్యిందండి. ఇంకా నేనైతే షాను తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. మను ఇంట్లోనే ఉందని చెప్పాను కదా, ఈరోజు మనకి స్కూల్ సెలవు. ఈరోజు నాకు భలే చిరాగ్గా అనిపించిందండి. కరెక్ట్గా ఎడిటింగ్ పూర్తి చేసుకుని వీడియోని 2:00 అప్లోడ్ చేశాను. అదేమో ఏదో ప్రాబ్లం వచ్చి వీడియో అయితే మధ్యలోనే ఆగిపోయింది, కనపడలేదు. తర్వాత మళ్ళీ రీఅప్లోడ్ చేశానంటే మళ్ళీ వీడియో కనిపించలేదు. అలా 5:00 వరకు ఆ ఫోన్తోనే సరిపోయింది. 5:00 అప్లోడ్ చేశాను మళ్ళీ. కూడా కంప్లీట్ అయ్యిందండి. ఇంకప్పుడు పిల్లలిద్దరిని అయితే చదివిస్తున్నాను. పిల్లలకి డిక్టేషన్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి డిక్టేషన్ పెడతాను. సో శానమ్మ, ఫస్ట్ వర్డ్ చింపాంజీ. చింపాంజీ. నెక్స్ట్ వర్డ్ బీట్రూట్. బీట్రూట్. రెయిన్ కోట్. రెయిన్ కోట్. ఫ్యాంటాస్టిక్. ఫ్యాంటాస్టిక్. సన్షైన్. సన్షైన్. పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుతాం వల్ల ప్రతి సబ్జెక్టు వాళ్ళకి ఇంగ్లీష్లోనే ఉంటుంది కదండి. మరి ఇలాంటి ఇంగ్లీషు చదవడము, రాయడము, అలాగే వాళ్ళకి మాట్లాడడము బాగా రావాలి అంటే పిల్లలకి మెయిన్గా ఫోనిక్స్ రావాలి. నేను స్టార్టింగ్ నుంచి మా పిల్లలకి ఫోనిక్స్ నేర్పిస్తూనే ఉండేదాన్ని, కానీ ఫోనిక్స్లో నాకు ఓన్లీ బేసిక్స్ మాత్రమే తెలుసండి. ఎప్పుడైతే నాకు మౌనిక టీచర్ పరిచయం అయ్యారో అప్పుడు నేను పిల్లల్ని ఫోనిక్స్ క్లాసెస్లో జాయిన్ చేశాను కదా. అప్పుడు ఫోనిక్స్లో ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ రూల్స్ని ఎలా నేర్చుకోవాలన్నది టీచర్ అయితే వీళ్ళకైతే నేర్పించారనమాట. తల్లి, నీకు ఫోనిక్స్ టీచర్ చాలా రూల్స్ చెప్పారు కదా, అందులో మ్యాజిక్ ఈ రూల్ ఏంటమ్మా నాకు చెప్తల్లి ఒకసారి. మ్యాజిక్ ఈ రూల్ ఉంది, కేక్ ఉందనుకో మమ్మీ, సిఏ కేఈ కేక్, ఇందులోని ఏ అనుకుండా ఏ అంటుంది, ఎందుకంటే ఈ మ్యాజిక్కి ఈ ఏకి పవర్ ఇచ్చింది. మళ్ళీ చెప్పింది, నువ్వు ఇప్పుడు నీ పేరు చెప్పుకో అని చెప్పింది, అందుకు ఏ కేక్ అని చెప్తుంది. ఇప్పుడు దీని దగ్గర పవర్ లేదు, అందుకనేసి ఇది సైలెంట్ అయిపోయింది. ఇది ఇంకొక రూల్ ఉంది, ఎప్పుడన్నా సరే మనకు ఈ మ్యాజిక్కి వచ్చిందనుకో దాని మధ్యలోని ఒక కాన్సనెంట్ ఉండాలి, ఇక్కడ ఓవెల్ ఉండాలి, ఇక్కడ మ్యాజిక్కి ఈ ఉందంటే అప్పుడు ఇక కాన్సనెంట్ లేదనుకో అప్పుడు మ్యాజిక్ కి ఈ ఓవెల్ కి పవర్ ఇవ్వదు. ఒకవేళ ఇక్కడ ఈ లేదనుకో ఏకి పవర్ రాదు. అప్పుడు ఏ ఎలా సౌండ్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. క్యాప్. ఇక్కడ ఏ సౌండ్ అవుతుంది? అదే ఈ వచ్చింది అనుకో,
కేప్ కేప్ అప్పుడు ఏ సౌండ్ చదివేస్తుంది. బాగుందమ్మా రూలు. ఇంకొకటి మనం ఎప్పుడన్నా సరే ఆ టెక్స్ట్ బుక్ లో చూసే మాకు టీచర్ ఇచ్చింది, అందులోనే ఇక్కడ ఒక వోవెల్ ఐ డాష్ ఈ అని ఇస్తారు. ఇంకొకటి ఇక్కడ ఈ డాష్ ఈ ఏ డాష్ ఈ వోవెల్స్ ఏ డాష్ ఈ యు డాష్ ఈ అని ఇస్తారు. ఎందుకంటే వీటి మధ్యలోని ఏ ఏ కాన్సోనెంట్ అన్నా రావచ్చు, కేఏ కాదు వేరే ఎం రావచ్చు, వేరే లెటర్ ఇవి రావచ్చు, అలా వేరే లెటర్స్ కూడా రావచ్చు రావచ్చు, అందుకే డాష్ ఇస్తారు మధ్యలోని. థ్యాంక్ యూ తల్లి. ఇంకా నేను షాను మను చేత మొన్న ట్రైన్లో ఈ యాక్టివిటీస్ చేపించాను కదండి, అప్పుడు చాలామంది ఈ బుక్స్ ఎక్కడ తీసుకున్నారక్క అని అడిగారండి. నేను అప్పుడు కామెంట్స్లో చెప్పాను ఈ బుక్స్ అయితే మాత్రము ఫోనిక్స్ టీచర్ ఇచ్చారు నాకు అనేసి చెప్పాను కదండి. ఇవి షాను మను వాళ్ళకి ఫోనిక్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయండి. ఈ వర్క్షీట్ల బుక్స్ అయితే టీచర్ ఇచ్చారనమాట, అంటే వాటిని మనం ప్రింట్లు తీసుకుని ఇలా స్పైరల్ బైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లలిద్దరికి ఫోనిక్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఆ ఫోనిక్స్ టీచరు మన ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఒక మాట అయితే చెప్పారనమాట, అదేంటంటే తను కొత్తగా ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారంటండి నెక్స్ట్ వీక్ నుంచి. ఆ వర్క్షాప్ పేరెంట్ టీచర్ వర్క్షాప్ అంటండి, 7 డేస్ ఉంటుందంట. సో ఈ వర్క్షాప్లో ఏంటంటే ఎవరైనా మదర్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు సెల్ఫ్గా టీచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టీచర్ దగ్గర ఈ వర్క్షాప్లో జాయిన్ అయ్యారనుకోండి. టీచర్ మీకు ఈ ఫోనిక్ రూల్స్ అన్నీ టీచ్ చేస్తారు, సో దట్ మీరు నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించవచ్చు. అలాగే మనం ఇంకా ఖాళీ టైం దొరికిందనుకో సెల్ఫ్ ఎర్నింగ్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే మన పిల్లలకి మనము చదువు చెప్పుకోవడంతో పాటు వేరే పిల్లలకి కూడా మనము చదువు చెప్పి మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. ఒక మదర్సే కాదండి, ఎవరైనా టీచర్స్ వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నా ఛానల్లో ఆడియన్స్ అందరూ ఫీమేల్సే ఉంటారండి, అంటే ఇద్దరు పిల్లల తల్లిలే ఉంటారు కదా. ఇంకా చాలామంది కామెంట్స్లో అడుగుతారు పిల్లల్ని ఎలా చదివిస్తూ వీడియోలు పెట్టినప్పుడు ఎలా చదివించాలో చెప్పండి అక్క అని అడుగుతారండి. నేను షాను మనుకి బేసిక్స్ నుంచే ఫోనిక్స్ అయితే నేర్పిస్తూ ఉన్నాను, సో దట్ నా పిల్లలు ఈజీగా చదువుతారు. బిట్వీన్ హోమ్ అండ్ స్కూల్. హలో, ఐ యామ్ రవి. ఐ స్టడీ ఇన్ క్లాస్ 2. మై ఫ్రెండ్ అండ్ ఐ గో టు స్కూల్ on foot. We pass through a paddy. ఏ అక్కడుందమ్మా? To the paddy. Paddy అంటే పొలాలు. Feels the mango grow and then reach the మెయిన్ రోడ్. ట్రస్ట్ మీ, నాకు జస్ట్ ఫోనిక్స్లో ఆ పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ మాత్రమే తెలుసండి. ఎప్పుడైతే పిల్లలిద్దరిని ఫోనిక్ క్లాస్లో జాయిన్ చేశానో అప్పుడు నాకు చాలా కొత్త కొత్త రూల్స్ అయితే తెలిసాయి. అవన్నీ నేను వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఈ ఇందులో ఫోనిక్స్లో జాయిన్ అయిన తర్వాత షాను మనుకి కష్టమైన స్పెల్లింగ్స్ను కూడా రాయడం అయితే బాగా వచ్చింది. ఇంకా రీడింగ్ అయితే ముందు నుంచి వచ్చు. ఇంకా ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యాక కష్టమైన పదాన్ని వాళ్ళకు వాళ్ళు చదవగలుగుతున్నారన్నమాట. ఇప్పుడు ఈ ఫోనిక్స్ టీచర్ చెప్పిన ఈ పేరెంట్ టీచర్ వర్క్షాప్ ఐడియా అయితే నాకు నచ్చిందండి. ఈ వర్క్షాప్లో 3 లెవెల్స్ ఆఫ్ ఫోనిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చెప్తారంట. Trees are our friends because they give us food. అండ్ ఈ ఫోనిక్స్ టీచరు సర్టిఫైడ్ ట్రైనర్ అండి. అండ్ మనం ఈ క్లాసెస్లో జాయిన్ అయితే మనకి ఫ్రీగా వర్క్షీట్లు వస్తాయి, మన పిల్లల్ని మనమే సెల్ఫ్గా చదివించుకోవచ్చు, దాంతోపాటు సెల్ఫ్ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, డీటెయిల్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు అయితే పిల్లల్ని కాసేపు ప్రశాంతంగా అయితే చదివించుకున్నానండి, చాలా హ్యాపీ అనిపించింది. నిన్న కూడా ఒకరు కామెంట్ పెట్టారండి, మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ క్లాసులో జాయిన్ చేశారు కదా, వాటి డీటెయిల్స్ ఇవ్వనని అడిగారనేసి ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మ్యాథ్స్ క్లాస్ డీటెయిల్స్ కూడా ఇవ్వనని అడిగారు. నేనైతే ప్రస్తుతానికి మా పిల్లల్ని ఎక్కడ మ్యాథ్స్ క్లాస్ అయితే జాయిన్ చేయలేదు, కానీ మా హస్బెండ్ వోడా క్లాసెస్లో ఫ్రీ డెమో క్లాసెస్ అయితే బుక్ చేస్తూ ఉన్నారన్నమాట అప్పుడప్పుడును. ఎలాగో ఫ్రీయే కదా అనేసి అవి అయితే వినిపిస్తున్నామండి. ఈరోజు కూడా 8:00 ఉంది, ఒక 1 వీక్ అయితే క్లాసెస్ బుక్ చేశారు. 1 వీక్కి మనకి 49 రూపీస్ అంట. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చారండి. ఈ గివ్ అవే గిఫ్ట్లు అప్పుడు అనౌన్స్ చేశాను కానీ నేమ్స్ ఇంకా ఎవరికైతే పంపించలేదు కదా, ఇప్పుడు ఇవి కొరియర్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. మొత్తం అన్ని గిఫ్ట్లు తీసుకుని అట్టపెట్టలు అయితే సర్దుకుంటున్నాము.
బాబోయ్ ఈ గివేవే పని మళ్ళీ అస్సలు పెట్టుకోవద్దు అనిపించిందండి. ఎంత పెద్ద ప్రాసెసో ఇది, నిజంగా ఎలా ఇస్తారా అనిపిస్తుంది నాకు గివేవేలు. చాలా పెద్ద ప్రాసెస్ అండి. నిజంగా నిన్న మేము ఈ గివేవే పనిని ఈవినింగ్ 6:00కి స్టార్ట్ చేసాము. అప్పటికే నేను వంట పని పూర్తి చేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ గివేవే ఇవ్వడం కోసం బయటకు వెళ్ళాలి కదా. సో ఇంకోండి మేమైతే డిటీడీసీ కొరియర్ దగ్గరికి వచ్చాము. కరెక్ట్గా 6:00కి స్టార్ట్ చేసామండి. మాకు ఈ గివేవే పని పూర్తయ్యేసరికి 8:00 అయ్యింది, అది కూడా కంప్లీట్గా పూర్తవ్వలేదు. ఇక్కడికి అయితే వచ్చి మేము అడ్రస్లు అవి ఒక్కొక్కరికి రాస్తున్నాము. కొంతమంది ఏమో పిన్ కోడ్ పంపించలేదు, కొంతమంది ఏమో ఫోన్ నెంబర్స్ పంపించలేదండి. ఫోన్ నెంబర్ లేకపోయినా పిన్ కోడ్ లేకపోయినా మనము అది పంపించడానికి కష్టమవుతుంది కదా. ఇంటి అడ్రస్ పంపించారండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉండాలి. కొంతమంది ఏమో పిన్ కోడ్లు పంపించలేదు. సో మళ్ళీ అది వాళ్ళకి మెయిల్స్ పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ కాల్స్ చేసి మీ పిన్ నెంబర్ పంపించండి అంటే పిన్ నెంబర్ పంపించారు కొంతమంది. కొంతమంది ఏమో ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎలా ఫోన్ చేస్తాను, మళ్ళీ తిరిగి మీరు నాకు ఫోన్ నెంబర్ పంపించండి అని 10-15 మెయిల్ పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇంకా ఏమీ రిప్లై రాలేదండి. చాలా హెక్టిక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటికే 6 గిఫ్ట్లు అయితే మేము కొరియర్ అయితే చేసేసామండి. ఇంకా మిగతా గిఫ్ట్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి అడ్రస్లు అయితే మళ్ళీ రాసుకుంటున్నాము. ఇందులో కొంతమందికి ఏంటంటే వరంగల్కి లోపల మారుమూల చిన్న గ్రామం అంట, విలేజ్ అంట, అక్కడ వరకు డిటీడీసీ కొరియర్ వెళ్ళదండి, మీరు మళ్ళీ ఇవి పోస్ట్ ఆఫీస్లో ట్రై చేయండి అన్నారు. సో మళ్ళీ రేపొద్దున మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇవి మళ్ళీ అక్కడ నుంచి మేము పార్సిల్ అయితే వెయ్యాలి. ఇలా చాలా హెక్టిక్ అయ్యిందనమాట మాకు నిన్న. నిన్న చెప్పాను కదా 6:00 స్టార్ట్ చేస్తే 8:00 వరకు టైం పట్టేసిందండి. 8:00 వరకు నేను జస్ట్ ఒక 6 మెంబర్స్కి మాత్రమే పంపించాను. రిమైనింగ్ గిఫ్ట్లన్నింటిని మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేసాము. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సినవి కొన్ని ఉన్నాయి. రిమైనింగ్ వాళ్ళని కొంతమందిని ఫోన్ నెంబర్స్ని పంపించండి అని మళ్ళీ మెయిల్స్ పెట్టాను. వాళ్ళు పంపిస్తే అప్పుడు పంపిస్తానమాట. వీళ్ళు కనుక ఇప్పుడు వీడియో చూస్తే కొంచెం త్వరగా చూడండి, మీరు త్వరగా ఫోన్ నెంబర్స్ పంపించారనుకోండి నాకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ గివేవే కోసం ఎప్పటి నుంచో వచ్చిన అట్టపెట్లన్నింటినీ నేను అలాగ దాసి ఉంచానండి. ఎందుకు అంటే ఈరోజు మాకు కొరియర్కి ఒక్కొక్క కొరియర్కి మాకు 300-350 రూపీస్ అలా ఇచ్చుకున్నారండి. మొత్తం యావరేజ్గా ఒక 6 గిఫ్ట్లకి మాకు ఒక్కొక్క గిఫ్ట్కి ఇంకా యావరేజ్ చేసుకుంటే 200 రూపీస్ పడ్డది అనమాట కొరియర్కి. అదే మనము వాళ్ళు అట్టపెట్లు పెట్టి వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా అన్నారండి. నేను సేఫ్ సైడ్ నాకు కొలాబరేషన్స్కి అట్టపెట్లు అవి వస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ పంపించినప్పుడు. సో ప్రతి అట్టపెట్టిని దాని లోపల వచ్చే బబుల్ ర్యాప్స్ కవర్స్ని అన్నిటినీ నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ప్యాకింగ్ అయితే నేనే చేసేసుకున్నాను. వాళ్ళు జస్ట్ ప్లాస్టర్ వేసి అడ్రస్ని మేము రాసిస్తే అది అంటించి కొరియర్ చేస్తారు, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా అవ్వేవి అన్నారనమాట. ఇంకా ఈ అట్టపెట్లు అన్నింటినీ నేను అలా అయితే సేల్ చేసేసానండి. ఇంకొక 9 గిఫ్ట్లు ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా నాకు ఫోన్ నెంబర్స్ పిన్ కోడ్లు పెడితే వాళ్ళకు కూడా వేసేస్తాను. ఇంకా లేదు అంటే మాత్రము నేను పర్సనల్గా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. అంటే మా రిలేటివ్స్లో కూడా చాలామంది గివేవే వీడియో చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఇవ్వచ్చు కదా భవానీ అని పర్సనల్గా మా రిలేటివ్స్లో వాళ్ళు కూడా చాలామంది అడిగారండి. ఇంకా అలాగేమన్నా చూస్తాను వాళ్ళు ఇంకా అడ్రస్లు పిన్ కోడ్లు పెట్టకపోతే అని. ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళు అయితే నాకు మెయిల్స్ పెట్టకండి, ఇప్పటికే నా మెయిల్ బాక్స్ బాగా నిండిపోయింది. కొత్తగా ఇప్పుడు మళ్ళీ చూసి అక్క మాకు పంపించు మాకు పంపించు అని పెట్టకండి. నేను ఆల్రెడీ ఎవరికైతే ఇస్తానని నేమ్స్ తీసానో వాళ్ళకే ఇస్తాను. వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే పర్సనల్గా ఇంకా నాకు అడిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఇస్తానండి. మళ్ళీ కొత్త మెయిల్స్ ఎవరు పెట్టొద్దు, ఎందుకంటే ఎంత మెయిల్ వచ్చేసిందంటే స్టోరేజ్ ఫుల్ అంటుందండి. అక్కడికి నేను మళ్ళీ ఎవరైనా మిస్ అయిపోతానేమో మెయిల్స్ అనేసి పాతవన్నీ రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తాన్ని త్వరగా సర్దుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఒకసారి క్లీన్ చేసేసాను. ఇంకా గిఫ్ట్లు కూడా పంపించేస్తే ఆ మోల్ అది కూడా ఖాళీ అయిపోతుంది. షాను మను వోడా క్లాసెస్లో మ్యాథ్స్ క్లాస్ బుక్ చేశారని చెప్పాను కదా, ఆ క్లాస్ అయితే ఉన్నారండి. మాకు ఇంకా డిన్నర్ చేయడం కూడా కంప్లీట్ అవ్వలేదు. మేము ఆ కొరియర్ చేసి ఇంటికి వచ్చేసరికి 8:00 అయ్యిందండి. కరెక్ట్గా పిల్లలకేమో 8:00కి క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఆ క్లాస్ అయ్యేసరికి వాళ్ళకి 9 అయ్యింది. తర్వాత మళ్ళీ స్నానాలు అవి చేసిన తర్వాత తిందాము అనేసి ఇంకా వాళ్ళు అయితే తినలేదనమాట. ఇంకా వాళ్ళు స్నానాలు అవి చేసి వాళ్ళు భోజనం దగ్గరకు వచ్చేసరికి 9:30 అయ్యిందనమాట. ఇంక ఈ లోపల వాళ్ళు క్లాస్ వింటున్నారు కదా, నేనేమో ఇల్లు మొత్తాన్ని సర్దేసి హాల్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా బెడ్రూమ్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే మార్నింగ్ లేచేసరికి ఇల్లు నీట్గా ఉంటుంది.
అయితే ఈ బట్టలు వర్షం వస్తుందనేసి తీసి ఇలా మంచం మీద వేసానమాట. ఇంక ఈ బట్టలను అయితే మడతలు పెడుతున్నానండి. ఈ లోపల మా అమ్మ అయితే ఫోన్ చేసింది అనమాట. అమ్మకి ఫుల్ రంపట్టేసిందండి. ఇంకా నాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ హాల్ మొత్తం తుడిచేసి సర్దేశాను కదండి. బెడ్ మీద ఉన్న బట్టలు కూడా తీసేసాను. నిన్న వర్షం వస్తుందని త్వర త్వరగా తీసి ఇంకా ఇక్కడ వేసేసాను అనమాట. మడతలు పెట్టలేదు. సో ఇంకా బట్టలు కూడా నేను మడతలు పెట్టేశాను. బెడ్ కూడా నీట్గా వేసేసాను. ఇంకా హాల్ అయితే ఇందాకనే శుభ్రం చేసేసాను. కానీ ఇంక బెడ్రూమ్ చేయాలి. షాను ఇప్పటి వరకు ఇక్కడ క్రాఫ్ట్స్ అవి వేసుకుంది పిల్లలిద్దరూ. ఇంక ఈ రూమ్ ఒకటి తుడిచి పక్కన వేసుకోవాలి. ఇక్కడ ఈ రూమ్లో క్రాఫ్ట్స్ అయిపోయినాయి కదండి. మళ్ళీ షానమ్మ ఇక్కడ మొదలెట్టింది. హాల్ ఇప్పుడే నీట్గా తుడిచానంటే మళ్ళీ ఇక్కడ మొదలెట్టిందండి. సర్దేయాలి మరి. మా షాను స్కూల్లో ఏంటంటే ఎక్కువగా ఇస్తారనమాట క్రాఫ్ట్స్ చేయమని. ఇంకా ఇక్కడ అయితే చేసుకుంటుందండి. నేను వీడియో రికార్డింగ్లో ఉందనుకుని 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నానండి. ఇంతగా వీడియో రికార్డింగ్ పెట్టుకోలేదు. టైం అయితే చూడండి 9:30 అయిపోయిందండి. ఇప్పుడుకి వచ్చి మేము అయితే ఇంకా డిన్నర్స్ కూడా అవ్వలేదు. డిన్నర్ ఏమీ చేయలేదు ఇంకా మేము. యాక్చువల్గా గివ్ అవే పని పెట్టుకున్నాం కదండి, వాటిని కొరియర్ చేయడము 6:00 స్టార్ట్ చేసాము. అవి అయ్యేసరికి 8 అయిపోయిందా? కొన్ని పూర్తిగా కొరియర్ చేసేసామా అంటే పూర్తిగా కూడా చేయలేదు, ఇంకా ఉండిపోయినాయి. ఇంకేండి 9 ఉన్నాయి. ఇంకా 9 మెంబర్స్కి అయితే పంపించాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా అవి పంపించాలి. కొంతమంది ఏమో అడ్రస్లు పెట్టలేదు, కొంతమంది ఏమో పిన్ కోడ్స్ పెట్టలేదు, కొంతమంది ఫోన్ నెంబర్లు పెట్టలేదు. ఇంకా అలా అయిపోయిందండి. ఆరే కొరియర్ చేసేసరికి మాకు 2 అవర్స్ పట్టేసింది. మిగతా ఎప్పుడు పంపిస్తామో కూడా తెలియట్లేదు. ఇంకా అయితే మాత్రము ఇప్పుడు ఆకలేస్తుంది, తినాలి. తిన్నాక ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసుకుని పక్కన వేసుకుని అయితే పడుకోవాలండి. ఇప్పుడు వరకు మాట్లాడిందంతా రికార్డ్ అవ్వలేదు. మాట్లాడేసుకున్నాను కానీ నేను వీడియో అయితే ఆన్ చేసుకోలేదు. సో తిన్న తర్వాత మీతో మాట్లాడతానండి. ఇంకా గిన్నెలు తోమాలి, అన్నం తినాలి, ఇల్లు శుభ్రం చేసుకుని పడుకోవాలి. మనం బ్యాగ్ సర్దుకో, రేపొద్దున స్కూల్ ఉంది. నేను అయితే తోమేశానండి. ఇంకా టైం అయితే 10:40 అయిపోతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే గిన్నెలు తోమేసి ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటే బై బై, గుడ్ నైట్.